జనం కోసం జనసేన అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సమస్యలపై ఎంపీడీఓ కిషోర్ కుమార్ కు ప్రజల సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎంపీడీఓకు అందజేశామని జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం నేటితో 8 రోజులు పూర్తయిందని ఇందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని సూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జిని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఇంటింటికి జనం కోసం జనసేన కార్యక్రమం గత నెల 28వ తేదీన మన జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం గుమ్మలదొడ్డి అచితాపురం గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. నేటికి 8 రోజులు జరిగింది. ఈ వారం రోజుల నుంచి ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా ఈరోజు గౌరవశ్రీ ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. గ్రామాల్లో ప్రతి 10 ఇంట్లో కూడా ఒక ప్రధాన సమస్యలు ఉన్నాయి. మరి పెద్ద వయసు వచ్చి వృద్ధాప్య పెన్షన్ రావట్లేదని, భర్త చనిపోయి సంవత్సరం 15 ఏళ్ళు అయినా సరే పెన్షన్ రావట్లేదని, పెరాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ రావట్లేదని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ కూడా మేము వారి బాధితులందరినీ కూడా తీసుకొచ్చి వారితో ఎంపీడీఓ గారికి దరఖాస్తులు ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. చిత్తశుద్ధితో మీరు మానవతా దృక్పథంతో ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క దీన కాదు ఉంది. మరి ఈమె భార్యకి ఇంచుమించు 15 లక్షల రూపాయలు అప్పులు చేసి మరి ఈ హాస్పిటల్కి వైద్యం చేయించడం జరిగింది. ఈ ఆసరా ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ ఆసరా ఇన్సూరెన్స్ బీమా పథకంలో 2 లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు, అది కూడా లేదు. ఎన్నో సమస్యలు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య. ఈమె పూరి గుడిసే, ఆ పూరి గుడిసెలో 3 కుటుంబాలు ఉంటా ఉన్నారు. కనీసం ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వని పరిస్థితి. అదే రకంగా ఈమె భర్త లేరు, ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి భర్త లేరు, ఒంటరి మహిళ. నాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్ని సమస్యలు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన కాదా. భర్త పెరాలసిస్ వచ్చి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే రకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మళ్ళీ బాధితులందరితో కూడా దశల వారీ ఉద్యమం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి మరి జనం కోసం జనసేన 8వ రోజు వారం రోజులు జగ్గంపేట మండలంలో జరుగుద్ది. అలా దశల వారీగా అన్ని మండలాల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి